హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే, మన వ్లాగ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు ఈ వీడియోలో మనం సాఫ్ట్ దోశ, ఇంకా రిపబ్లిక్ డే సందర్భంగా మా వాడికి ఒక ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చారనమాట. వాడైతే డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు. వ్లాగ్ అనేది లాస్ట్ వరకు అయితే చూడండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక మా వాళ్ళు ఇద్దరినీ లేదు, ఇంట్లో కూర్చోబెట్టేసి సరుకులు తీసుకురావడానికి వెళ్ళాను. ఎందుకంటే మాది హైవే అన్నమాట, ఒంగోలు టు దిగమరు హైవే కదా, అసలు ఎంత ట్రాఫిక్ అంటే, ఇదివరకు సందులాగా ఉండేది చిన్న రోడ్డు, ఇప్పుడు రెండు వరుసల రోడ్డు లాగా అయింది. అంటే మధ్యలో ఉంటుంది కదా, అటు ఇటు అటు రోడ్డు ఇటు రోడ్డు, మధ్యలో అయితే లైట్స్ అలాంటివి పెడతారు. ఇక అట్లా అయ్యిందనమాట. అలా అయ్యేసరికి ఏంటంటే ఫుల్ ట్రాఫిక్, అసలు క్రాస్ చేయాలంటేనే మినిమం 10 నిమిషాలు అయితే పడుతుంది, హెవీ ట్రాఫిక్ అనమాట. అందుకని పిల్లల్ని వేసుకొని ఎక్కడ వెళ్దానని చెప్పేసి, ఇక మీరు బొమ్మలు చూస్తూ ఉండండి అమ్మా అని చెప్పేసి కార్టూన్ పెట్టి, ఇక నేనైతే సరుకులు తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఇక కొన్ని కొన్ని మొన్న స్వామి మాల వేసుకున్నప్పుడు తెచ్చాం కదా, చాలా వరకు ఉన్నాయి, లేనివి ఏవైతే ఉన్నాయో చూసుకొని వాటి వరకు అయితే తెచ్చుకున్నాను. ఇక ఏమైందంటే, నా చిన్నప్పుడు ఇలా మా అమ్మ, నేను, మా చెల్లి అప్పుడే పుట్టింది, మా చెల్లికి 5వ నెలలో లేకపోతే 3వ నెలలో ఏదో టీకా వేయించడానికి తీసుకెళ్తున్నాం అనమాట. ఇక అలా తీసుకెళ్ళేటప్పుడు ఏమైందంటే, మా అమ్మ, నేను ఒక్కదాన్నే ఉంటాను కదా ఇంట్లో, అందుకని చెప్పి మా అమ్మ నన్ను కూడా తీసుకెళ్ళింది టీకా వేయించుకోవటానికి. లోపలికి అయితే వెళ్ళింది, నన్ను బయట నుంచోండి ఉండమని చెప్పింది అనమాట. నేనేం చేశాను, అసలు మామూలుగా మామూలు తుంటారు కాదు, నేనైతే చిన్నప్పటి నుంచి పిచ్చి అల్లరిదండి. ఎలా అంటే, ఇక అక్కడ నుంచోమంది ఉంది కదా, నేను నుంచోకుండా మరి మా అమ్మ ఇంకా రావట్లేదని చెప్పేసి అంత వెతికాను. అక్కడ లోపల చూశాను కనిపించలా, బయట చూశాను కనిపించలా, అమ్మ వెళ్ళిపోయిందేమోనని చెప్పేసి, ఇక నాకు మా ఇల్లు తెలుసు అన్న ధీమాతో ఎక్కడెటో ఎటెటో వెళ్ళిపోయి, ఇక కొంతసేపటికి అడ్రస్ గుర్తులేదు, అసలు ఏం అర్థం కాక భయం వేసి ఏడుపు వచ్చేస్తుంది అనమాట. నేను ఎక్కడికి వెళ్ళాను అని అమ్మ అమ్మ అని అయితే ఏడుస్తూ ఉన్నాను. ఇక మా అమ్మ ఏంటి, టీకా వేయించుకొని బయటకు వస్తే నేను కనిపించలేదుగా, తన కంగారు పడిపోతుంది పిల్ల ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పేసి. ఇక నేనైతే ఇక అట్లా రోడ్డు అమ్మటి కొంచెం మా ఊరే వెళ్ళండి, కాకపోతే కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాను కదా, చిన్నపిల్లని కదా, ఇక తెలిసిన వాళ్ళు అయితే ఎవరమ్మా ఇవి ఏంటి అని చెప్పేసి ఇక మా ఇంటికి అయితే తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళారు. ఇక మా అమ్మ అయితే పిచ్చి తిట్లు అయితే తిట్టింది అనమాట, కొట్టిందో లేదో గుర్తులేదు కానీ తిట్లు మాత్రం తిట్టి ఉండిద్ది, ఎందుకంటే ఎంత కంగారు పడిపోయి ఉండిద్దో కదా. అందుకని అసలు నేను ఈ పిల్లల్ని వేసుకొని ఇక షాప్స్కి వెళ్ళాలంటే ఒకదాన్ని అయితే వెళ్ళను, స్వామి ఉన్నాడంటే వీళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తా, అక్కడైతే కూర్చుంటామో లేకపోతే బైక్ మీదే ఉండడం ముగ్గురు, ఇక నేను సరుకులు కట్టించుకునేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. లేకపోతేనా అక్కడ ఉన్నవన్నీ చూసి అది కావాలంటారు ఇది కావాలంటారు వద్దంటే వినరు, రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు అనమాట. ఇక మా వాడు చూసారా, వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ సందర్భంగా అగ్రికల్చర్ దిస్ అన్నమాట, అంటే ధాన్యం ఎలా పండిస్తారు, ఇక మొలక వేయడం కాడించి ధాన్యం ఎత్తి ఇంటికి తీసుకొచ్చే వరకు అనమాట. వాడికి వచ్చినట్లు అసలు మేడం ఏం చెప్పారంటే, మంచిగా వేసావు నాకు రాదు, చెడ్డగా వేసారు ఇలా కాదు, అసలు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అన్నారనమాట. ఇక మావాడు ఎద్దులతో దున్నడం కాడించి మొత్తం అయితే వేశాడు, పర్లేదు అనిపించింది, వాడు ఏజ్కి అదే ఎక్కువ బాగానే వేశాడు. ట్రై చేస్తే ఇంకా వాడు వేసిన డ్రాయింగ్స్ అయితే చాలా అయితే ఉన్నాయి, ఈసారి మళ్ళీ షేర్ చేస్తాను. చాలా బాగానే వేస్తాడు, చూసే వేస్తాడు, చూసే అచ్చుగుద్దినట్టు. ఆ టాలెంట్ కానీ అది ఏదన్నా మంచిదంటే అది నా నుంచే వచ్చింది, నేను చాలా బాగా వేస్తాను డ్రాయింగ్ అయితే. ఇక చూసారు కదా, ఇక రెసిపీకి వచ్చేసరికి అట్టుకి ఒక కప్పు మెనువులకి 3 కప్పులు అయితే బియ్యాన్ని అయితే నానబెట్టేసుకొని కొంచెం ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా వేసేసి, ఇక రాత్రిపూట ఈ విధంగా మనం మిక్సీ అయితే కొంచెం ఫ్రిడ్జ్ వాటర్ పోసుకొని మిక్సీ చేసేసుకొని పెట్టేసుకున్నాను. కొంచెం వాటర్ సోడా అయితే వేసాను అనమాట. ఇక తెల్లారికి మంచిగా పులిసిపోయి ఉంటుంది, ఇదైతే చాలా బాగా. దీంట్లోకి ఇక పల్లీ చట్నీ కూడా అయితే చేసేసాను.
పిల్లలకి అప్పుడప్పుడు అంటే వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు వేసినట్టు అనిపించదు దోశ. ఇడ్లీనే 2 సార్లు వేస్తాను, ఇంకా మిగతాయి సరిపోతాయి. ఇక ఈరోజు బ్లాగ్లో మన కర్రీ వచ్చేసరికి టమాటా ఇంకా బంగాళదుంప అయితే వండాను. ఈయనకేమో గుజ్జు కూరలు అంటే చాలా ఇష్టం అనమాట. అన్నం కలవదు అంటాడు ఫ్రైలు చేస్తే. ఇక ఏం చేస్తానంటే 4 కాయలు వీళ్ళిద్దరికి ఫ్రై చేసేసి బాక్సుల్లో పెట్టేస్తాం. వీళ్ళకేమో ఫ్రై ఇష్టం, ఈయనకేమో గుజ్జు కూరలు ఇష్టం, అన్నంలో కలవదు అంటాడు నీకు. అందుకనే 2 కూరలు వండేశాను. ఇక్కడ వచ్చేసరికి ఈయన పాలకెళ్ళి వచ్చారు. పాలకెళ్ళి వస్తే ఒక కరివేపాకు కూడా తీసుకొచ్చారనమాట. పాలంటే వాళ్ళ ఇంటికాడ ఉంటుంది, ఫ్రెష్గా ఇక కోసి ఇచ్చారంట, తీసుకొచ్చారు. ఇక ఇంకా వచ్చేసరికి ఈ 2 కూరలు అయిపోయిన తర్వాత ఎగ్స్ 2 ఉడకబెట్టాను కదా, చిన్నోడికి ఒకటి పెద్దోడికి ఒకటి. చిన్నోడికి అయితే 2 డేస్కి ఒకటి ఇస్తాను, ఎందుకంటే వాడి ఏజ్కి మరీ వేడి ఎక్కువైపోయిద్దేమో రోజు ఎందుకులే అని చెప్పేసి 2 రోజులకి ఒక ఎగ్. పెద్దోడికి అయితే వారానికి ఒక 5, మినిమం 5 రోజులు ఖచ్చితంగా ఇస్తే ఏదన్నా ఒక్కరోజు ఆపుతాను మిగతాది. ఇక నీళ్ళు కూడా కాగిపోయినాయి, పెద్దోడికి నీళ్ళు తోడేసేసి ఇక్కడేమో ఇవి కట్ చేసేస్తాను. అసలు మార్నింగ్ టైం అయితే ఎంత బిజీగా ఉంటానంటే అంత ఉరుకులు పరుగులు, ట్రైన్ కంటే ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. ఇక్కడ నేను వంటగదిలో ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను, మా హస్బెండ్ స్వామి కూడా, ఒక పక్క పిల్లలకి బాత్రూమ్స్ అవన్నీ ఇక స్నానం అది చేయించడం, రెడీ చేయడం, యూనిఫామ్ వేయడం ఆయన పనిలో ఆయన ఉంటాడు. ఇక్కడ నా పనిలో నేను ఉంటాను. ఇక్కడ అన్నం అయితే ఉడికిపోయింది, పాలు అయితే కాగిపోయింది. పిల్లలకి పాలు 2 గ్లాసులతో పోసి పక్కన పెట్టేస్తే చల్లారుతూ ఉంటే, అన్నం ఎగిరిపోతూ ఉంటే ఇక ఫ్రై అయితే చేసేసేస్తున్నా ఇంకో పక్కన. ఇంకో పక్కనేమో చట్నీ ఆల్రెడీ మా ఆయనేమో ఇక స్వామి మిక్సీ పట్టేసేసారు. ఇక్కడేమో కూర అయితే ఉడికిపోతుంది, ఇక పక్కనైతే దోశలు కూడా వేసేస్తున్నాను. ఇలా వన్ బై వన్ చేసేసరికి ఒక్కోసారి ఏమవుతుందో షూట్ చేద్దామన్నా కానీ టైం అయిపోతూ ఉంటుంది. పిల్లలు ఒకసారి ఆయనకి ఫోన్స్ అవి వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు కదా ఆఫీస్ నుంచి. ఇక నేనే స్నానానికి అటు ఇటు పరుగులే, ఇక వీడియోస్ తీసే టైం కూడా ఉండదన్నమాట. అయితే నేను ఇక మంచి భలే సాఫ్ట్గా అయితే వస్తాయన్నమాట. చాలా అంటే చాలా మెత్తని దోశలు అయితే సూపర్గా అయితే ఉంటాయి. ఇదంతా మార్నింగ్ సెషనే. ఇక మార్నింగ్ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇక ఆ పనికి ఇంకా ఉంటాయి. వీళ్ళు వెళ్ళిన కాడించి ఇళ్ళంతా శుభ్రంగా సర్దుకోవడం, తుడుచుకోవడం, అట్లు దోకోవడం, బట్టలు ఉతుక్కోవడం, దేవుడికి దీపం పెట్టేసి అలా కూర్చుంటానో లేదో మళ్ళీ ఆయన వచ్చేస్తారు భోజనానికి. ఇక సరిపోతుంది నాకైతే పని. ఇక పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చేసి ఆకలి ఆకలి అంటారు కదా, ఇక ఇంట్లో చూస్తే చపాతి పిండి కొంచెమే ఉంది. నేను ఎప్పుడు చపాతీలు చేసినా దాంట్లో కాంబినేషన్గా ఏదో ఒక మల్టీగ్రెయిన్ లాగా ఉండాలని చెప్పేసి ఏదో ఒక పిండి కలుపుతా, అంటే గోధుమ పిండిలో రాగి పిండి అయినా కలిపి చేసేస్తాను. ఒక్కొక్కసారి సజ్జ పిండి ఉంటే సజ్జ పిండి, మొన్న లాస్ట్ టైం నేను పట్టించుకొచ్చాను కదా జొన్న పిండి, సజ్జ పిండి అవి కూడా ఉన్నాయన్నమాట. రాగి పిండి కూడా ఆల్రెడీ ఉంది. అందుకని 3 రకాల పిండిలు ఒక గుప్పిడి గుప్పిడి వేసేసి గోధుమ పిండిలో మొత్తం జొన్న రొట్టె కొట్టినట్టు కొట్టేసేసి కాల్చాను. చాలా బాగా టేస్టీగా వచ్చినాయి. ఇక మనం చేత్తో ఒత్తేసుకోవడమే, ఎందుకంటే ఈ పిండిలో జిగురు ఉండదు కాబట్టి కొంచెం ఉప్పు తగినంత వాటర్ వేసేసి మంచిగా చేత్తో అయితే నేను మంచిగా పిసికి అంటే ఇలా బాగా ఒత్తుకొనేసరికి సాఫ్ట్ అయిపోయింది పిండి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రాగి రొట్టె చేత్తో ఎట్టగొట్టుకుంటారు, సజ్జ రొట్టె కానీ జొన్న రొట్టె కానీ ఇక ఆ విధంగా అయితే ప్రెస్ చేసేసుకొని వేడివేడి పెనం మీద మరీ లో ఫ్లేమ్లో ఉండకూడదు. ఇదైతే మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది పెట్టేసుకొని మంచిగా కాల్చేసుకొని అలా చేసుకుంటే మాత్రం భలే బాగుంటాయి. నేనైతే ఇక అలానే అయితే కాల్చి పిల్లలకి అయితే ఇచ్చాను. చిన్నోడు ఒకటి తింటే సరిపోయిద్దాడికి, పెద్దోడికి 2, నాకైతే 1. ఈయనైతే లేరనమాట. ఇక మేము 4కి 4 అయితే సరిపోయినాయి. అప్పటికప్పుడైతే ఇలా అయితే చేసేసుకుంటాం. చూడండి కొంచెం పొడి పిండి వేసుకొని ఇలా తట్టడమేనమాట. ఇతలా తట్టడం నాకైతే చాలా బాగా అయితే వచ్చు, బాగుంటాయి. జొన్న రొట్టెలు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. వీడియో పెడదామంటే ఏంటంటే జొన్న రొట్టెలకి పెద్ద పని కదా, ఈ షూట్ చేసేయడానికి వీడియో పెట్టి అవతలకి చేద్దాం అనుకుంటాను. ఎక్కడ కుదరదు హడావిడిగా చేసేస్తూ ఉంటాను అనమాట, గబగబా గబగబా.
ఇక అవి కూడా ఒక్కోసారి ఏంటంటే క్రాక్స్ వస్తూ ఉంటాయి. ఓ పర్ఫెక్ట్గా ఒకసారి వచ్చిందిలే అనుకుంటే రెండోసారి కొంచెం క్రాక్లు వస్తూ ఉంటాయి అన్నమాట. జొన్న రొట్టె తొలిప్పుడు కొత్త ఎలాగా అనిపిస్తుంది నాకైతే, కానీ తినటానికి బాగానే ఉంటాయి మొత్తం. కాకపోతే కొంచెం ఏంటంటే క్రాక్లు వస్తాయి సైడ్స్. ఇక అది కూడా మనం పర్ఫెక్ట్గా చేస్తామంటే మాత్రం అలవాటు అవుతుంది. మా వారేమో జొన్న రొట్టె తినమంటే ఎప్పటి నుంచో ఎందుకు నాకు అంటున్నారు. ఎందుకంటే కొంచెం ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. బలమైన ఫుడ్డే కాకపోతే వాత గుణం కూడా ఉంటుంది అన్నమాట జొన్నలకి. పచ్చి జొన్నలు అని పసుపు జొన్నలు ఉంటాయి చూసారా, అవి కనుక వాడితే అసలు ఆ వాత గుణం కూడా ఉండదు. కానీ కొన్నాళ్ళు ఇంకొన్నాళ్ళు అన్నం తింటాను ఆ తర్వాత చేద్దులే ఇవన్నీ అన్నారు. అందుకని పిల్లలకి టిఫిన్ లాగా ఈవినింగ్ టైము 2-3 అట్లు ఇట్లా అయితే వేసి ఆ పిండుల్ని సేల్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఎలా అనిపించింది, బాగుందా? ఖచ్చితంగా మీరు మన వ్లాగ్స్ నచ్చుకుంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అందరినీ అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. బాయ్.